సెవెన్ టీవీకి స్వాగతం ప్రస్తుత యువత చదువు పూర్తవుగానే ఉద్యోగ వేట ప్రారంభిస్తుంటారు కొందరు లక్షల ప్యాకేజీతో విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటారు జీవితాంతం అదే వృత్తిగా జీవిస్తుంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం అమెరికాలో ఎనభై లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు ఈ స్థానంలో వేరెవరు ఉన్నా అక్కడే స్థిరపడిపోతారు కానీ ఇతడు మాత్రం అలా చేయలేదు సొంతూర్కి వెళ్లి సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో ఊర్లో అంతా పిచ్చివాడు అని అన్నారు కానీ ప్రస్తుతం అతను ఎనభై కోట్లు సంపాదించడంతో పాటు సుమారు ఎనభై మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ పరిధి బుబుక్పూర్ గ్రామానికి చెందిన రైతు సునీల్ చౌదరికి తుషార్ అనే కుమారుడు ఉన్నాడు ఇతను పాఠశాల విద్య తర్వాత దేశంలోని అత్యున్నత కళాశాల అయిన మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సింబయాసిస్లో ఎంబీఏ చేశారు అనంతరం క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఎనభై లక్షల రూపాయల ప్యాకేజీతో అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించారు అయితే అతనికి ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి సొంతూరుకి వచ్చారు మంచి ఉద్యోగాన్ని వదిలి ఇంటికి వచ్చిన తుషార్ను మొదట్లో అంత పిచ్చివాడిగా చూశారు చాలామంది హేళనగా మాట్లాడారు అయినా అతను అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేయడం ప్రారంభించాడు ఏడాది పొడవునా పాలీహౌస్ ఫార్మింగ్ చేయడంపై లక్నో మీరెట్ వ్యవసాయ నిపుణులను సంప్రదించారు వారి సలహాలు తీసుకుని పాలీహౌస్ ఫార్మింగ్ ను ప్రారంభించారు తుషార్కు నేటికి నాలుగు ఎకరాల భూమి ఉంది అందులో పాలీహౌస్ పద్ధతిలో దోసకాయలు మాత్రమే సాగు చేస్తున్నారు కొన్నిసార్లు క్యాప్సికం కూడా పండిస్తారు కలుపు తీయడం కోతలు పంట సంరక్షణ ప్యాకింగ్ లోడింగ్ తదితర పండ్లకు నిత్యం సుమారు ఎనభై మంది వరకు పనిచేస్తుంటారు ఏడాది పొడవునా వారికి ఉపాధి కల్పిస్తున్నారు సాంకేతికతతో పండించిన కీరా దోశ నేరుగా ఆజాద్పూర్ ఢిల్లీలోని గాజీపూర్ యూపీ తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు కొన్ని ఆహార సంస్థలు హోటల్ యజమానులు నేరుగా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు గ్రో హౌస్ పద్ధతిలో దోసకాయలు పండించడం ద్వారా లాభాలు అర్జించవచ్చని తుషార్ చెప్తున్నారు హౌస్ లో పదివేల దోస ఇత్తనాలు నాటినట్లు చెప్పారు ఒక మొక్క ఐదు కిలోల వరకు దిగుబడి ఇస్తుందన్నారు ఈ లెక్కన ఎకరాకు సుమారు రెండు లక్షల దోసకాయల దిగుబడి వస్తుందని తెలిపారు తుషార్ ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో ఎనిమిది లక్షలకు పైగా దోసకాయలు పండిస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో కిలో దోసకాయ ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు పలుకుతోంది తుషార్కు పంటలో ఒకేసారి నలభై లక్షలకు పైగా టర్నోవర్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సాగు చేస్తున్నారు మొదట్లో పాలీహౌస్ పద్ధతిలో ఎకరంలో దోసకాయ సాగు చేశాడు అందులో ఇరవై ఐదు శాతం వరకు లాభం రావడంతో రెండేళ్ల తర్వాత మొత్తం నాలుగెకరాల్లో సాగు చేపట్టారు ఇందులో ఏటా నలభై లక్షలకు పైగా లాభం వస్తుందని తుషార్ తెలిపారు పొలంలో ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి ఎగ్జాస్ట్ కూలర్ ఏర్పాటు చేశారు అలాగే నిత్యం తేమ ఉండేలా స్పింకర్లను ఏర్పాటు చేశారు వేసవి వర్షాకాలాల్లో పంట దెబ్బ తినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు వచ్చే ఏడాదిలో సేంద్రియ పద్ధతిలో ఎకరాల్లో పాలీహౌస్ వ్యవసాయం చేయనున్నట్లు తుషార్ చెప్తున్నారు చిన్నప్పటి నుంచి గ్రామంలోనే పెరిగినందున పట్టణ వాతావరణం అనుకూలించలేదని నిత్యం ఊరు పొలాల గురించి ఆలోచించేవాడినని తుషార్ చెప్తున్నారు చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవాడినని అందుకే వ్యవసాయం మీద ఆసక్తి పెరిగిందన్నారు తను చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి పప్పులు చెరుకును సంప్రదాయ పద్ధతిలో పండించేవారని చెప్పారు దీంతో ఆ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం తుషార్ మయాంక్ రాబిన్ అనే మిత్రులతో పాటు మరో ఇద్దరు భాగస్వాములను చేర్చుకున్నారు సేంద్రి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలకు విదేశీ మార్కెట్ తో పాటు మన దేశంలోని మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు త్వరలో వ్యవసాయాన్ని మరింత విస్తరించి టమాటో పూలు క్యాబేజీ తదితర పంటలు సాగు చేయనున్నట్లు తుషార్ చెప్తున్నారు మరో సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్